हिंदू धर्म प्रेक्षकులకు నమస్కారం దత్తతంత్రం కార్యక్రమానికి స్వాగతం శ్రీ అనగాదత్త ప్రచార సంస్థ వ్యవస్థాపకులు దత్త ఉపాసకులు తంత్ర శాస్త్ర శిరోమణి డాక్టర్ నందుల దత్తసాయి అగ్నిహోత్రి గారు మనతో ఉన్నారు మరి విద్య ఉద్యోగం వివాహం మానసిక రుగ్మతలు జీవితంలో ఉన్నతి కోసం దత్తుని ఉపాసన శక్తితో ఎన్నో సమస్యలకు అనుగ్రహం ఎలా పొందాలి దత్త సంప్రదాయాన్ని అనుసరించి మన జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలో గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం గురుగారు కూడా మరి ప్రతిరోజులాగా ఈ రోజు కూడా దత్తతంత్రం కార్యక్రమంలో రెడీగా ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం అదే విధంగా కూడా దత్తుని ఉపాసనతో గురుగారు చాలా మందికి ఎన్నో పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నారు అదే విధంగా కూడా 250 రకాల తాంత్రిక వస్తువులు శ్రీ అనగాదత్త సంస్థలో మీకు దొరుకుతాయి అలాగే మరి గురుగారిని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునే వారు కూడా స్క్రీన్ లో కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను మీరు సంప్రదించవచ్చు గురుగారు ముందుగా దత్తుని క్షేత్రాల గురించి తెలియజేస్తారా ప్రేక్షకులకి జై గురుదత్త శ్రీ గురుదత్త దత్త భక్తులకు భగవత్ బంధువులకు నమస్కారం दिगंबर दिगंबर श्रीपाद वल्लभ दिगंबर 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 अनगादत्त दिगंबर दत्त भक्तुलु खच्चितंगा दर्शिंचवलसिनटुवंटि कोन्नि क्षेत्राल गुरिंचि मनं चेप्पुकुंटू वस्तुन्नां मनं अंदुलो प्रधानंगा गानगापुर अनि अलाने पिटापुरम अनि अलाने कुरुवपुरम अनि चेप्पेसि मनं चेप्पुकुंटू वच्चां ఈ రోజున ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు దత్త సాంప్రదాయం గురు సాంప్రదాయం ఏమని చెప్తుందంటే గురువుని దత్తాత్రేయుల వారిని ఎప్పుడూ పాదుక రూపంలోనే పూజించమని చెప్తుంది ఎప్పుడూ దత్తుడు రూపాన్ని ఎప్పుడూ పాదుక రూపంలోనే పూజించాలి దత్తాత్రేయుల వారి యొక్క చిత్రపటం మన ఇంట్లో ఉంది దత్తాత్రేయుల వారి యొక్క గురుచిత్ర పారాయణ గ్రంథం మన ఇంట్లో ఉంది అంటే ఖచ్చితంగా గురువు దత్తాత్రేయుల వారి యొక్క పాదుకలు మేడి చెక్కతో తయారు చేసినటువంటివి ఆ పాదుకలు కూడా మేడి చెక్కతో చేసిన పాదుకలు అంటే మరింత శ్రేష్టమైనటువంటిది అంటే దానికి ఎటువంటి మైలా తగలదు అలా కాకుండా కనుక కొన్ని రాగితో చేసిన పాదుకలు కానీ కొంత లోహంతో చేసిన పాదుకలు అయితే కొంత నియమాన్ని అయితే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది కాబట్టి దత్త భక్తుల ఇళ్లలో ఎప్పుడూ మేడి చెక్కతో చేసిన గురు పాదుకలు శ్రేష్టంగా ఉంటాయి సో పాదుక స్వరూపాన్నే పూజిస్తారు ఎప్పుడూ కూడా గురువులని అలా తీసుకుంటే కనుక 5 రకాల పాదుకలు ఉంటాయి మనకి నిర్గుణ పాదుక సగుణ పాదుక నిర్మల పాదుక మనోహర పాదుక విమల పాదుక అని చెప్పి 5 రకాల పాదుకలు ఉంటాయి అంటే దత్తాత్రేయుల వారు స్వయంగా తన యొక్క పాదుకలను తను ఏ యొక్క స్వరూపాన్ని ధరించినప్పుడు వారు ధరించినటువంటి పాదుకలను ఆయన ఒక్కొక్క ప్రదేశంలో ఆయన నిక్షిప్తం చేశారు ఆ పాదుకలను ఒక్కొక్క ప్రదేశంలో ఆయనే స్వయంగా స్థాపించారు అలాంటిది పాదుకలు 5 రకాల పాదుకలు నిర్గుణ పాదుక సగుణ పాదుక అలానే నిర్మల పాదుక మనోహర పాదుక విమల పాదుక అనే 5 రకాల పాదుకలు ఇందులో మొదటిది నిర్గుణ పాదుక ఈ నిర్గుణ పాదుకలు ఎక్కడ ఉంటాయి అంటే గానగాపురంలో ఉంటాయి మన కర్ణాటక దగ్గర గుల్బర్గా దగ్గర ఉన్నటువంటి గానగాపురం ఉంటుంది ఈ గానగాపురంలో ఉన్నటువంటి పాదుకలు నిర్గుణ పాదుకలు కాబట్టి నిర్గుణమో నిర్గుణమో ఎటువంటి గుణమో అనేటువంటిది దానికి అవహించి ఉండదు నిర్గుణ పాదుకలు కాబట్టి ఆ ప్రదేశాన్ని కనుక వెళ్తే కనుక పాప ఫలితమో కర్మ ఫలితమో తొలగిపోతుంది అది నిర్గుణ పాదుక యొక్క శక్తి స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు రెండోది సగుణ పాదుక ఈ సగుణ పాదుక వచ్చి పిఠాపురంలో ఉంటుంది పిఠాపురంలో స్వామివారి దగ్గర ఉన్నటువంటి పాదుకలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి శ్రీపాద శివరేలప మహాసంస్థానంలో ఏవైతే పూజలు అందుకుంటున్నటువంటివి పాదుకలు ఉన్నాయో అక్కడ ఆ పాదుకలు సగుణ పాదుక రూపంగా ఉంటుంది అంత కాబట్టి ఈ సగుణ పాదుకలు పిఠాపురంలో ఉంటాయి పిఠాపురంలో ఉన్నటువంటి సగుణ పాదుకలను కనుక మనం దర్శించగలిగామనుకోండి మనము దర్శించగలిగితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలానే అఖండైశ్వర్యాలు కలుగుతాయి తర్వాత నిర్మల పాదుక ఉంటుంది ఈ నిర్మల పాదుకలు ఎక్కడ ఉంటాయి అంటే కురువపురంలో ఉంటాయి కురువపురంలో స్వయంభు శ్రీపాద శరవలపులో తపస్సు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ ఆయన నిర్మల పాదుకల్ని ప్రతిష్ఠించారు ఆ నిర్మల పాదుక దర్శనం కనుక చేయగలిగితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మనకి కాబట్టి మనం 5 దత్తక్షేత్రాలలో గానగాపురు కురువపురము పిఠాపురం ఈ మూడింటిని కనుక మనం దర్శించగలిగామనుకోండి మనము నిర్గుణ పాదుక దర్శనం కలుగుతుంది సగుణ పాదుక దర్శనం కలుగుతుంది అలానే నిర్మల పాదుక దర్శనం కలుగుతుంది జీవితంలో ఒక్క మారైనా సరే ఈ మూడింటిని ఖచ్చితంగా మనం దర్శించి తీరవలసింది దత్తభక్తులు మనకి కాబట్టి దత్తభక్తులు పున్నమి సమయంలో కనుక ప్రతి మాసములో ఖచ్చితంగా దత్తక్షేత్రాన్ని దర్శిస్తూ ఉండండి పున్నమి సమయంలో మాత్రం వదలకండి ఏదో ఒక మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ మూడు పాదుకలు మనకు దగ్గరలో ఉంటాయి ఈ నిర్గుణ పాదుక సగుణ పాదుక నిర్మల పాదుక దర్శనం పున్నమి సమయంలో చేసుకోండి శీఘ్రంగా దత్తాత్రేయుల వరకు అనుగ్రహాన్ని పొందుతారు జై గురుదత్త చాలా చక్కగా తెలియజేశారు గురుగారు కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు మాట్లాడదాం హలో నమస్కారం అండి మీ పేరు
నా పేరు పద్మ అండి. పద్మ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? ముషిరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. గురు గారితో మాట్లాడండి. హలో. నమస్కారం గురు గారు. అమ్మా జయ గురుదత్తమ్మ. శ్రీ గురుదత్త గురు గారు. చెప్పండి తల్లి. మా బాబు గురించి అడగాలనుకుంటున్నా గురు గారు. ఏం పేరు? బాబు పేరు ఏంటి? వంశీ. వంశీ. వంశీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు గురు గారు. చెప్పమ్మా. 1994 వంశీ తల్లిగారి పేరు పద్మ. ఓకే చెప్పు తల్లి. చెప్పమ్మా ప్రశ్న ఏంటమ్మా? బాబుకు జాబ్ లో కలిసి రావట్లేదు బాబు గురుగారు. ఓకే ఏం జాబ్ చేస్తున్నాడు బాబు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఎంత కాలం నుంచి చేస్తున్నారు? 4 ఇయర్స్ అయింది. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇంకా పురోగతి కాలేదు. ఒక్క నిమిషం గురుగారు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పిన అనుకుంటా గురుగారు. ఓకే నేను దాన్ని తీసుకోలేదులేమ్మా, నేను ప్రశ్న వేసుకున్నా పంచపక్ష శాస్త్రాలు నీ మీద నాకు అనుమానం ఉంది ముందు. ఓకేనా, నీ మీద నువ్వు చెప్పేది నాకు అర్థం కాక డౌట్ వచ్చే ముందు నేను పంచపక్ష శాస్త్రంలో ప్రశ్న వేసుకున్నానా? నువ్వు వంశీ తల్లిగారు పద్మ, ఈ తల్లి ప్రశ్న ఏం అడిగింది అంటే కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు 4-5 సంవత్సరాల నుంచి, కానీ ఉద్యోగంలో పురోగతి లేదు. నువ్వు అడిగిన ప్రశ్న ఉద్యోగంలో పురోగతి లేదు. దీనిని పంచపక్ష శాస్త్రంలో కనుక ప్రశ్నావళి అని ఒకటి ఉంటుంది అనమాట. ఏంటి పంచపక్ష శాస్త్రము? ఈ ప్రశ్నావళి అంటే ఏంటంటే, మనకి జాతక ప్రకారంగా కనుక జ్యోతిష ప్రకారంగా తీసుకుంటే ప్రతి మనిషికి కూడా మన పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మన యొక్క పాప ఫలితాన్ని, కర్మ ఫలితాన్ని, పుణ్య ఫలితాన్ని బేరీ చేసుకొని, పాప ఫలితాన్ని పుణ్య ఫలితాన్ని బేరీ చేసుకొని మనకి కొన్ని యోగ స్థితిగతులు ఇస్తాడు భగవంతుడు మనకి. సో ఆ యోగము అనేది ఉందా లేదా అని మనం చూసుకోవాలి జాతకంలో. అది ఎలా చూసుకోవాలి అంటే కనుక ప్రశ్నాశాస్త్రాన్ని కనుక మనం కొంత లోతుగా అధ్యయనం చేస్తే, ఈ ప్రశ్నాశాస్త్రం ద్వారా మనం అడిగినటువంటి ప్రశ్నకి యోగము ఉన్నదా లేదా అని టక్కన మనం సమాధానం చెప్పొచ్చు. అందులో పంచపక్ష శాస్త్రము అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ శాస్త్రము ద్వారా ఈ పంచపక్ష శాస్త్రము అనేటువంటి దాంట్లో 5 రకాల పక్షులు ఉంటాయి మనకి. ఒకటి కాకి అనేటువంటిది ఒకటి ఉంటుంది, 2 గుడ్లగూబ ఉంటుంది, 3 నెమలి ఉంటుంది, 4 కోడి ఉంటుంది, 5 గద్దం ఉంటుంది. ఈ 5 రకాల పక్షులని పంచపక్షులు అంటారు. ఇది దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక తమిళంలో ఉన్నటువంటి ఒక శాస్త్రం ఇది. దీనిని ఈ 5 రకాల పక్షులు కూడా మన యొక్క జీవితకాలంలో మన రోజు మొత్తం మీద 24 గంటల్లో కొన్ని గంటలని కాకి అనేటువంటి పక్షి ఒక సమయంలో, కోడి అనేటువంటి పక్షి ఒక సమయంలో, గద్ద అనేటువంటి ఒక సమయంలో, ఇలా 5 రకాల పక్షులు కూడా కొన్ని కొన్ని సమయాలని డివైడ్ చేసుకుని ఆ సమయాలలో ఆయా పక్షుల యొక్క శక్తులు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రశ్నాశాస్త్రంలో కనుక ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో ఆ ప్రశ్న అడిగేటువంటి వ్యక్తి యొక్క తల్లి పేరును కనుక తెలుసుకొని, పేగుబంధం లెక్క ఉంటుంది ప్రశ్నలు మనకి ఎప్పుడు కూడా, ఆ పేగుబంధాన్ని తెలుసుకొని ఆ పంచపక్ష ప్రశ్నాశాస్త్రంలో కనుక మనం ప్రశ్న వేసుకుంటే వారికి యోగము ఉన్నదా లేదన్న విషయాన్ని వెంటనే మనం తెలుసుకోగలుగుతాం మనకి. ఇక దేనికంటే ఇది నిన్నటి నుంచి ఇద్దరు ముగ్గురు సోదరి మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న కాబట్టి, అసలు ప్రశ్నాశాస్త్రం అంటే ఏంటి, ప్రశ్నావాలంటే ఏంటి అనే విషయాన్ని మనం చిన్న విషయంగా చెప్పుకున్నాము. తదనంతర కాలంలో రేపు ఉత్తరోత్తర కాలంలో దీన్ని ఈ ప్రశ్నాశాస్త్రం విధి విధానాలు అన్నింటినీ కూడా విషయ పరిజ్ఞానం కొరకు మరొకమారు చెప్పుకుందాం మనం. ఇక విషయంలోకి వెళ్దాం. మీరు అడిగినటువంటి ప్రశ్న, బాబు ఉద్యోగం గురించి అడిగి ఉన్నారు, యోగ బలం బాబుకి బాగా తక్కువ ఉంది నాన్న, గురుస్థాన బలం కూడా లేదు అబ్బాయికి, ఒకని ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఉద్యోగంలో పురోగతి లేదు. పురోగతి అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావటము, కొంత ఆర్థికంగా రావటము, కొంచెం ఫైనాన్షియల్గా నిలబడటం, మనం పేరు ప్రఖ్యాతులు, డబ్బు, హోదా, ఇవన్నీ మనం చేసేటువంటి పని ద్వారా ఆలోచిస్తూ పొందుతూ కోరుకుంటాం మనం. కాబట్టి దానికి యోగము అనేది ఉంటుంది. ఇక్కడ ఈ అబ్బాయికి ఉద్యోగపరంగా అంత పురోగతి పొందేటువంటి యోగము చాలా తక్కువగా ఉంది, అటువంటి గురుస్థాన బలము బాగా తక్కువగా ఉంది అబ్బాయికి, కాబట్టి గురుస్థాన బలాన్ని పెంచుకోండి, ఉద్యోగం చేస్తున్నాడు చక్కగా, అతనికి గురుమణి మాల ఉంటుంది తాంత్రిక వస్తువు మనకి. మనం ఎప్పుడూ చెప్పుకుంటాం మనకి ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేటువంటి వారు కానీ, ఉద్యోగంలో పురోగతి పొందాలనుకునేటువంటి వారు కానీ, విద్యార్థులు కానివ్వండి, లేదు వాక్ శుద్ధి కావాలి, వాక్ శక్తి కావాలి, వాక్ బంధన శక్తి కావాలని కోరుకునేటువంటి వారు కానీ,
ముఖ్యంగా మంత్ర యంత్ర తంత్ర మార్గాలలో జ్యోతిష మార్గంలో సాధనా మార్గంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, వీరందరికీ గురువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండవలసిందే. గురువు అనుగ్రహం ఉంటేనే ఉద్యోగంలో పురోగతి పొందగలుగుతారు. కాబట్టి గురుస్థాన బలాన్ని పెంచుకోమని చెప్పండి. ప్రతి గురువారం రోజు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గురువు దేవాలయానికి, దత్తాత్రేయుల వారికి దేవాలయానికి, షిరిడీ సాయిబాబా వారి యొక్క దేవాలయానికి, గురువు యొక్క సంస్థానాలకు ఎక్కడైనా దగ్గరలో ఉన్న దానికి వెళ్ళండి. ప్రతి గురువారం రోజు గురువు యొక్క దేవాలయాలలో, దత్త దేవాలయాలలో పల్లకీ సేవ జరుగుతూ ఉంటుంది. అబ్బాయిని ప్రతి గురువారం రోజు దగ్గరలో జరిగేటువంటి పల్లకీ సేవలో పాల్గొంటూ ఉండమని చెప్పండి. గురుమని మాల వేసుకోమని చెప్పండి. శీఘ్రంగా ఉద్యోగంలో పురోగతి వస్తుంది, నాన్న చేసుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు జయ గురుదత్త. అలాగే మరి శ్రీ అనగాదత్త సంస్థలో మీకు 250 రకాల తాంత్రిక వస్తువులు దొరుకుతాయి. మరి ఎవరికైనా ఈ యొక్క తాంత్రిక వస్తువుల కోసం సంప్రదించాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లు 888-63-88-446, 80-99-333-114, అలాగే మరొక వాట్సాప్ నంబర్ 888-64-88-556 అనే నంబర్లను మీరు సంప్రదించవచ్చు. అలాగే గురువుగారితో ఎవరైనా మీరు మాట్లాడాలి అనుకునేవారు ఎవరైనా సరే మరి వ్యక్తిగతంగా గురువుగారిని సంప్రదించాలంటే కూడా ఈ యొక్క నంబర్లను మీరు సంప్రదించి దత్తుని ఉపాసనతో చక్కని పరిష్కార మార్గాలు మీరు పొందవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు దుర్గాలక్ష్మి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జంగారెడ్డి. మాట్లాడండి గురుగారితో. హలో, నమస్కారం అండి. చెప్పండి తల్లి. మా అమ్మాయి గురించి అండి, వివాహం గురించి. చెప్ప, అమ్మాయి పేరేంటి? పుట్టిన తారీఖు అండి 4/7/1988 అండి. అయితే వివాహం అయింది, భర్త చనిపోయాడు. మళ్ళీ వివాహం గురించి అని. ఒక అమ్మాయి పేరేంటి? గౌతమి శ్రీనాథ రాధిక అండి. ఏమని పిలుస్తారు ఇంతకి? రాధిక అంటామండి. తల్లిగారి పేరేంటి? దుర్గాలక్ష్మి. ఓకే, ఎంతకాలం జరిగింది? 10 సంవత్సరాలు అవుతుంది. అమ్మాయి జాతకాన్ని పరిశీలన చేయించండి నాన్న. పూర్తిగా ఇట్లా 1-2 నిమిషాలలో అమ్మాయి యొక్క జీవితాన్ని పరిశీలన చేసి చెప్పడం అనేటువంటి భావ్యం కాదు. అమ్మాయికి జాతక రీత్యా కొన్ని దోషాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంటి పెద్దల శాపం కానీ, లేకపోతే ఏదైనా సర్పశాపం కానీ ఆ తల్లికి ఏమైనా ఉండి ఉండొచ్చు. తద్వారా తల్లి కొంత తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొని ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిని జాతక కొంత తాంత్రిక జ్యోతిష ప్రకారంగా జాతక పరిశీలన చేయించిన తర్వాతనే తదనంతర ఆలోచన చేయండి. శీఘ్రంగా అమ్మాయి అయితే శుభవార్త ఇంటూ తల్లి చేసుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు జయ గురుదేవ. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే. కాస్త గట్టిగా మాట్లాడండి. మీ పేరు? నా పేరు వరలక్ష్మి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వరలక్ష్మి గారు? మాట్లాడండి గురువు గారితో. హలో. హలో, అమ్మా జయ గురువత్త. చెప్పండి తల్లి. ఏం బాబు పేరేంటి? మళ్ళా ఒకసారి తెలుగులో నిదానంగా చెప్పు. 17వ తారీఖు 1994. ఇప్పుడు చెప్పు. ఏం చదువుతున్నాడు అమ్మా? తల్లిగారి పేరేంటి? మీ పేరేంటి? వరలక్ష్మి గారు. ఇప్పుడు బాబు చదువుతున్నాడా? మరి ఇంట్లోనే ఉన్నాడా? బాబుకి విద్యారంగంలో అభివృద్ధి తక్కువ ఉంటుంది, కానీ ఉద్యోగ పరంగా కానీ లేకపోతే అంటే ఏదన్నా కొంచెము పనిచేసేటువంటిది ఉంటుంది, అంటే మెకానికల్ వే కానీ ఆర్ సంథింగ్ ఏదైనా నేర్చుకొని వర్క్ నేర్చుకొని చేసేటువంటిది ఆర్ బిజినెస్ సెక్టార్ కానీ ఏదైనా సరే ఆలోచన చేసి తను పని చేసి 1 రూపాయి సంపాదించుకునే మార్గంలోకి నెట్టండి. తనకు తొందరగా అనుకూలత ఏర్పడుతుంది. విద్యారంగంలో అతను అభివృద్ధిలోకి వెళ్ళటానికి అతనికి అంత పెద్ద యోగ్యత, యోగాబలం చాలా తక్కువ ఉంది ఆయనకి. పంచపక్ష శాస్త్రంలో కనుక తీసుకుంటే అతనికి ఇప్పుడు ప్రత్యేకంగా సరే కనుక తీసుకుంటే గద్ద కనుక తనకు అనుకూలత ఎక్కడ కూడా చూపించట్లేదు. కాబట్టి అంత అనుకూలత లేనటువంటి స్థితిలో ఇప్పుడు విద్యారంగంలో అతను అభివృద్ధిలోకి వెళ్ళడు. గురుస్థాన బలం బాగా తక్కువ ఉంది.
కానీ అతను విద్యారంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ వెళ్ళాలంటే మెకానికల్ పరంగా కానీ ఏదైనా పని చేసేటువంటి చోట పని నేర్చుకునేటువంటి చోట కానీ లేక బిజినెస్ పరంగా కానీ ఇటువంటి మార్గంలో ప్రయత్నం చేయండి. తన ఖచ్చితంగా శుభవార్త వింటారు, ప్లస్ అనుకూలత అనేది ఏర్పడుతుందని ఆ మార్గంలో ప్రయత్నం చేయడం మంచి జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు జయ కృతత్త. అలాగే మరి దత్తుని అనుగ్రహంతో శ్రీ అనగాదత్త సంస్థలో మీకు 250 రకాల తాంత్రిక వస్తువులు దొరుకుతాయి. మరి మీరు ఎవరైనా సంప్రదించాలి అనుకునేవారు కానీ గురువుగారితో మీ జాతక పరిశీలన గురించి మీకు ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు కృష్ణవేణి అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? సికింద్రాబాద్ నుంచి. గురువుగారితో మాట్లాడండి. హలో. హలో, జయగురుదత్త. అమ్మా జయగురుదత్త, చెప్పండి. మా బాబు గురించి అండి. చెప్పమ్మా. పెళ్లి గురించి ఎప్పుడు బలం ఉందని. బాబు పేరేంటి? మనోజ్ కుమార్. మనోజ్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 95 7 నెల 17 డేట్. 7వ నెల 17వ డేట్. ఓకే. తల్లిగారి పేరేంటి? కృష్ణవేణి అండి. కృష్ణవేణి. దత్తాత్రేయుల వారికి నమస్కరించుకొని దత్తనామం తలుచుకుంటూ ఒకటి నుంచి 10లో ఒక నెంబర్ చెప్తాలి. 9 అండి. మరో నెంబర్ చెప్పమ్మా. 5. మరొకటి? 3. యోగ బలము దరిదాపు ఎక్కడ లేదు. శుక్రస్థాన బలం బాగా తక్కువ ఉంది. వివాహపరంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు. ఉద్యోగపరంగా కొంతవరకు ఏదైనా అవకాశాలు పురోగతులు ఏమైనా ఉండే అవకాశం ఉంది. గురువు కొంత యోగస్థితిలో ఉన్నాడు, కానీ శుక్రుడు లేడు నాన్న. శుక్రస్థాన బలం బాగా తక్కువ ఉంది కాబట్టి వివాహపరంగా ప్రయత్నం చేద్దామన్నా సరే పూర్వపుణ్యంలో ఆయనకు కేతువును సూర్యుడు కలిసి సేనొచ్చున్నాడు. కేతువు సూర్యుడు కలయిక అంటే కనుక వివాహపరంగా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. లేదు వివాహానంతరము కానీ వివాహపరంగా కానీ కొన్ని తీవ్రమైన ఇబ్బందులు కానీ చికాకులు చిరాకులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పరిశీలన చేయించుకోండి. శుక్రస్థాన బలాన్ని పెంచుకుంటేనే ముందు వివాహపరంగా యోగ్యత కలుగుతుంది. ఉద్యోగపరంగా ప్రయత్నం చేయగలిగితే ప్రయత్నం చేయండి. శీఘ్రంగా అయితే ఉద్యోగపరంగా అయితే శుభవర్తిన అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. శుక్రస్థాన బలాన్ని పెంచుకోండి. ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయంలో దానిమ్మకాయ అమ్మవారికి ప్రసాదంగా నివేదన చేస్తూ ఉండండి. ఇది కేవలము కొంతవరకు నీకు రక్షణగా కాపాడుతూ ఉంటుంది. జాతక పరిశీలన చేయించిన తర్వాత మాత్రం కొంత ఆ యొక్క దోషాలు తొలగడానికి ఏవైతే ఉంటాయో అవి చేయించుకోండి. శీఘ్రంగా వివాహం జరుగుతున్నానో యోగ బలాన్ని పెంచుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు జయ గురుదేవ. అలాగే విద్య కానీ ఉద్యోగం వివాహం మానసిక రుగ్మతలు జీవితంలో ఉన్నతి కోసం దత్తుని ఉపాసన శక్తితో ఎన్నో సమస్యలకు గురువుగారి ద్వారా చాలామంది చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకున్నారు. మరి మీరు కూడా గురువుగారిని సంప్రదించాలి అనుకునేవారు కానీ అలాగే మరి శ్రీ అనగాదత్త ప్రచార సంస్థలో 250 రకాల తాంత్రిక వస్తువులు కూడా మీకు దొరుకుతాయి. మరి ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను మీరు సంప్రదించవచ్చు. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు భార్య. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రావణపేటండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. కాస్త టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో. జయగురుదత్త. హలో అయ్యా జయగురుదత్త. మా అబ్బాయి కళ్యాణం చేయాలనుకుంటున్నాను. 90 ఆయన డేట్ ఆఫ్ బర్త్. అబ్బాయి పేరేంటి? అరుణ్ ప్రసాద్. ఏం పేరమ్మా? అరుణ్ ప్రసాద్. అరుణ్ ప్రసాద్ తల్లి పేరేంటి? భాగ్యావతి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? అవునండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎన్ని రోజుల నుంచి మొదలు పెట్టారు? వారమా, 10 నెల, 2 నెలల? 3 నెలలు అవుతుందా? ప్రయత్నం చేయి తల్లి. ఓకేనా, గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అది కా 3 నెలలకి 2 నెలలకి ప్రశ్నలు ఏమవుతున్నానా? ప్రయత్నం చేసుకో, యోగ బలం అనేది పెరుగుతుంది. కులదేవతకు నమస్కరించుకొని మొదలుపెట్టుకు ఏదైనా పని చేసేటప్పుడు కులదేవత అనుగ్రహం ఉంటే కనుక శీఘ్రంగా వివాహం జరుగుతుంది. కులదేవత అనుగ్రహం కనుక లేకపోతే వివాహం ఆలస్యం అవుతుంది. వాళ్ళది ప్రయత్నం చేయాలి, మంచి జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు జయ గురుదేవ. మరో కాలర్తో మాట్లాడదామండి, ఎదురు చూస్తున్నారు. హలో. హలో, నా పేరు భూలక్ష్మమ్మ, గుంటూరు నుంచి. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. జయగురుదత్త. జయగురు చెప్పండి. మా అబ్బాయి గురించి అడుగుదామని. పేరు నాగేశ్వరరావు. దేని గురించి? సంతానం గురించి. అమ్మా, సంతానం గురించి. సంతానం గురించి. రైట్. వివాహం ఎప్పుడు జరిగింది అబ్బాయికి?
వివాహం జరిగింది. ఓకే, ఇంతవరకు సంతానం కలగలేదా లేక సంతానం కలగ వచ్చిపోవటం గర్భం ధరించిపోవటం అట్లా ఏమైనా జరిగినాయా? వచ్చినాయి కానీ పోయి నిలబడలేదు స్వామి. మూడో నెల నాలుగో నెల అవటం పోవటం అట్ట జరిగింది. ఎన్నిసార్లు జరిగింది అట్లా? మూడు సార్లు నాలుగు సార్లు జరిగినాయి స్వామి. రైట్, ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఇది కాదు, ఫస్ట్ మీకు నీ కొడుకు కోడలు వాళ్ళిద్దరు జాతకాలని దగ్గరుండి పరిశీలన చేయించు. ఓకేనా? ఆల్రెడీ 2009లో వివాహం జరిగింది, ఇంతవరకు సంతానం కలగలేదు, మూడు సందర్భాలలో సంతానం పోయింది అంటే వంధ్యా దోషము ఖచ్చితంగా ఆ యొక్క దోషంతో వారు బాధపడుతున్నారు. వారి జాతకాన్ని తీసుకుని ఒకసారి కలవండి, కలిస్తే అప్పుడు ఒకసారి పరిశీలన చేసి ఏ దోషాలు ఉన్నాయో తొలగిపోవటానికి చూసుకుని తద్వారా మార్గం వెతుక్కుంటే శీఘ్రంగా దొరుకుతుంది. అంతేగాని ఈ విధంగా నిమిషం 2 నిమిషాలు చెప్పలేను నాన్న. వంధ్యా దోషము అనేటువంటి దోషాలు, కొన్ని దోషాలు స్త్రీమూర్తులకు తగిలే అవకాశం ఉంటుంది, కొన్ని కొన్ని దోషాలు సంతాన పరంగా సంతానం కలగకపోవటానికి ఎన్నో రకాలుగా కారణాలు ఉంటాయి. మనకి జాతకరైతే నవగ్రహాల యొక్క ప్రభావాన్ని తీసుకోవాలి మనము. అలానే ఏదైనా సర్పదోషాలు ఉన్నాయా, సర్పశాపాలు ఉన్నాయా, నాగ సంబంధ దోషాలు ఉన్నాయా, నాగ సంబంధ శాపాలు ఉన్నాయా? మనకి ఎప్పుడు సర్పాలు నాగులు ఒకటే అనుకుంటాం, కాదు కాదు, పాములు వేరు, సర్పాలు వేరు, నాగులు వేరు, మూడు వేరు వేరు జాతులు ఒకటి కాదు, గుర్తుంచుకోండి. అది తర్వాత విషయం చెప్పుకుందాం. కాబట్టి సర్ప శాపాలు ఉంటాయి, సర్ప దోషాలు ఉంటాయి, నాగ సంబంధ శాపాలు, నాగ సంబంధ దోషాలు, కాల సర్ప శాపాలు, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. వీటన్నిటి యొక్క ప్రభావం రీత్యా ఇంటి పెద్దల శాపాలు కానివ్వండి, లేకపోతే స్త్రీ శాపాలు కానివ్వండి, ఇలా ఏదో ఒక కారణాలు ఉంటాయి. ఈ యొక్క కారణాలు ఏంటి అని తెలుసుకోవాలంటే కొంత తాంత్రిక జ్యోతిషంలో పరిశీలన చేసుకుంటే అప్పుడు అసలు వాళ్ళ యొక్క పూర్వ పుణ్య స్థానాలు ఎలా ఉన్నాయి, వారికి యోగ స్థితులు ఎలా ఉన్నాయి, సంతాన యోగం ఉన్నదా లేదా ఈ పరిశీలన చేస్తేనే అప్పుడు మనకు పూర్తిగా అసలు సమస్య ఏంటి, మూలం ఏంటో అనేది మనం తెలుసుకోగలుగుతాం తల్లి. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి, అప్పుడు చక్కని ఫలితం పొందుతారు, చేసుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తురస్తు, జయ గురుదేవ. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి, మీ పేరు? మీ పేరు చెప్పండి, కాస్త గట్టిగా మాట్లాడతారా? ఓకే, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి గురువు గారితో. హలో, నమస్తే సార్. అయ్యా జయ గురు గారు. అయ్యా చెప్పండి. సాయంత్రం 5:45 పైకి ఉద్యోగ ఉండాలి కానీ సార్. ఏం చేస్తున్నాడు బాబు? ఏం చేస్తున్నాడు బాబు? ప్రైవేట్ బ్యాంక్ చేస్తున్నాడు కంపెనీలు. ఉద్యోగం ఉపాధి దొరుకుతుందా లేదా? రైట్, బాబు పేరేంటి? వెంకటేష్ శర్మ. తల్లిగారి పేరేంటి? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈయన ఉద్యోగం? 2-3 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారా లేక ఉన్నత ఉద్యోగంలోనే పురోగతి కోసం చూస్తున్నారా? ప్రయత్నం చేయమని చెప్పండి, కొంచెం గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పండి. యోగ బలము తక్కువ ఉంది, అంత పెద్ద అనుకూలత లేదు యోగ బలానికి. సో తను గట్టిగా ప్రయత్నం చేస్తే కదా తొందరగా పురోగతి దొరుకుతుంది. ప్రతి ఆదివారం రోజు ఉపవాసం ఉండమని చెప్పండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆయన పఠనం చేయమని చెప్పండి. ఆదివారం రోజు ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా. ఇంకా అవకాశం ఉంటే కనుక ఆదివారం రోజు మౌనవ్రతాన్ని పాటించమని చెప్పండి. ఆదివారం రోజు మౌనవ్రతం పాటిస్తూ ఆదివారం రోజు ఉపవాసం ఉండు. మౌనవ్రతము అంటే కనుక ఎవరితోనూ మాట్లాడకుండా ఉండుట, అలానే మనం ఏ ఫోన్ కానీ చాటింగ్స్ కానీ ఏమి ఉండకూడదు, సైలెంట్గా మౌనవ్రతం పాటిస్తూ ఉండాలి. నీ పని అయితే నువ్వు చేసుకుంటూ ఉండాలి. ఉపవాసము, ఉప అంటే ప్రత్యేకము, వాసం అంటే రోజు, ప్రత్యేకమైన రోజుగా గడుపుట ఉపవాసము అంటే అల్పాహారాన్ని తక్కువ మోతాదుల్లో తీసుకోండి. ఎక్కువగా భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ భగవంతుడి యొక్క సన్నిధానంలో సేవ చేసుకుంటూ భగవంతుడి యొక్క సేవలోనే నిమగ్నమైపోయి నువ్వు ఆకలిని కూడా మర్చిపోయి అంత సేవ చేసుకుంటూ నీ భక్తిలో ఉండటాన్ని ఉపవాసం అంటారు. అలా ఉపవాసం ఉండమని చెప్పండి. దక్షిణామూర్తి ఆరాధన చేయమని చెప్పండి. ఇది ఖచ్చితంగా ఆయన పట్టుకోవాల్సిందే, దక్షిణామూర్తిని పట్టుకోవాలి. పట్టుకుంటే కనుక శీఘ్రంగా ఆయనకు ఉద్యోగపరంగా పురోగతి పొందే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగ అవకాశాలను కలగజేసేది గురుమణిమాల. కాబట్టి ఆ గురుమణిమాలను ధరించమని చెప్పండి. గురుస్థాన బలం పెరుగుతుంది, గురువు అనుగ్రహం కలిగితేనే ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి దక్షిణామూర్తిని పట్టుకొని గురుమణిమాల వేసుకోమని చెప్పండి. శీఘ్రంగా శుభవార్త తింటారు, చేసుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు, జయ గురుదేవ. దత్త ఉపాసన ద్వారా దత్తుని అనుగ్రహంతో గురువుగారు
ఎంతో మందికి చక్కని పరిష్కార మార్గాలు తెలియజేశారు. మరి మీరు శ్రీ అనగాదత్త ప్రచార సంస్థ వ్యవస్థాపకులు, దత్త ఉపాసకులు గురుగారిని సంప్రదించాలి అనుకునేవారు కానీ, అలాగే 250 రకాల తాంత్రిక వస్తువులు శ్రీ అనగాదత్త సంస్థలో మీకు దొరుకుతాయి. ఎవరైనా సరే కాంటాక్ట్ కావాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లను మీరు సంప్రదించవచ్చు. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. ప్రతిరోజు కూడా దత్తతంత్రం కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి దత్త అనుగ్రహంతో చక్కని పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు గురుగారు. జై గురుదత్త. చూసారు కదండి, ఇది ఇవాళ దత్తతంత్రం కార్యక్రమం. తిరిగి మరో దత్తతంత్రం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.